హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మీకు గుర్తుందో లేదో, నేను కొన్ని రోజుల కింద 2 ఎల్ఈడి డిఎస్ఎల్ఆర్ మానిటర్స్ అన్బాక్స్ చేసి చూపించాను, ఫీల్ వరల్డ్ బ్రాండ్వి. ఆ రోజే చెప్పాను నాకు ఫీల్ వరల్డ్ కంపెనీ 4 మానిటర్స్ పంపించిందని చెప్పేసి. ఇది 3rd మానిటర్. ఇక్కడ మీరు ఫీల్ వరల్డ్ బ్రాండింగ్ చూడొచ్చు, మానిటర్ ఫోటో ఉంది. ఇంకా T7 మోడల్ ఇది, అంటే డయాగనల్గా ఇది 7 ఇంచ్ సైజ్ది, 7 ఇంచ్ ఆన్ కెమెరా మానిటర్ అని ఇక్కడ రాసేసి ఉంది. 1920x1200 దాని రిజల్యూషన్, రగెడ్ అల్యూమినియం హౌసింగ్, ఇంకా 4K HDMI ఇన్ అవుట్ అంటే పాస్ త్రూ ఫెసిలిటీ కూడా ఉంది ఇందులో. ఇట్ సైడ్ ఫీల్ వరల్డ్ బ్రాండింగ్ ఉండేసి 7 ఇంచ్ 4K ఆన్ కెమెరా మానిటర్ అని రాస్తుంది. ఇట్ సైడ్ ఏం లేదు. ఇంకో సైడ్ మీకు కంప్లీట్ దాని ఫీచర్స్ అన్ని రాస్తున్నాయి. ఇట్ సైడ్ 7 ఇంచ్ 4K ఆన్ కెమెరా మానిటర్ అని రాస్తుంది. ఈ ఫీచర్స్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇందులో హిస్టోగ్రామ్ ఉంది, పీకింగ్ ఫిల్టర్ ఉంది, ఇంకా మీకు ఫాల్స్ కలర్ ఎక్స్పోజర్, 9 గ్రిడ్ సపోర్ట్ ఉంది, ఇంకా ఎంబెడెడ్ ఆడియో అంటే బిల్టిన్ స్పీకర్ ఉంది. మీరు HDMI నుంచి ఆడియో ఇన్ అవుట్ కూడా తీసుకోవచ్చు. DSLR స్కేల్, జూమ్ ఇన్, పిక్సెల్ టు పిక్సెల్, మీకు చెక్ ఫీల్డ్, ఇమేజ్ ఫ్లిప్, ఇంకా అనమార్ఫిక్ మోడ్ కూడా ఉంది. చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ప్రొఫెషనల్ గ్రేడ్ మానిటర్. ఇది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మానిటర్. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా దాని ఫీచర్స్, ఇంకా మీకు కంప్లీట్ డెమో కూడా చూపిస్తాను. ఇది నా ఫేవరెట్ ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ కాస్ట్, అంటే అరౌండ్ 10-11,000 మంచి బిల్ట్ క్వాలిటీతో అవైలబుల్ ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఈ ఎల్ఈడి మానిటర్ ఇట్లా నీట్గా ఫోమ్లో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇది మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇందులో వచ్చిన యాక్సెసరీస్ అన్నీ తీసి అన్ని నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1x1 చూపించేస్తాను. చాలానే వచ్చినాయి ఐటమ్స్, కానీ ఇందులో బ్యాటరీ రాలేదు. మీరు సోనీ NPF సిరీస్ బ్యాటరీస్ వస్తాయి కదా, అవి సపరేట్ తీసుకోవాలి. ఇది ప్రొఫెషనల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా దాని యూజర్ మాన్యువల్ ఒకసారి మొత్తం డీటెయిల్గా, యూజర్ మాన్యువలే కాదు, మీరు దాని వెబ్సైట్లోకి వెళ్ళేసి ఫీల్ వరల్డ్ది మీరు కంప్లీట్ నాలెడ్జ్ గ్యాదర్ చేసిన తర్వాత యూజ్ చేయడం బెటర్. మీకు ఒకటి కార్డ్ పైన ప్యాకేజ్ లిస్ట్ ఏమేమి వచ్చినాయో కూడా రాస్తుంది. ఒక మానిటర్, HDMI కేబుల్, సన్ షేడ్, హాట్ షూ మౌంట్, 970 బ్యాటరీ ప్లేట్, ఇంకా మాన్యువల్ వచ్చిందని రాస్తుంది. యూజర్ మాన్యువల్ మాత్రం కంప్లీట్గా చదివేసుకోండి, ఎందుకంటే టూ మెనీ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో, అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మళ్ళీ మీకు ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ కాబట్టి అన్నీ తెలుసుంటే ఎవ్రీథింగ్ మీరు ఫుల్లీ దాన్ని యూటిలైజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఒకటి కేబుల్ కూడా వచ్చింది, అంటే మీకు కెమెరా నుంచి మానిటర్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ HDTV 2 మైక్రో అని రాస్తుంది, కానీ అది వచ్చింది మినీ HDMI కేబుల్, HDMI 2 మినీ HDMI. యాక్చువల్గా నాకు కావాల్సింది మైక్రో HDMI, ఎందుకంటే సోనీ మిర్రర్లెస్ కెమెరాస్ అన్నిటికీ మైక్రో HDMI ఉంటుంది కదా. వీళ్ళు లేకపోతే 2 కేబుల్స్ అన్న ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకోటి ప్లాస్టిక్ ఫ్రేమ్ వచ్చింది, దానికంతా వెల్క్రో పెట్టడానికి ఇక్కడ ప్రొవిజన్ ఉంది, అంటే ఇది సన్ షేడ్ పెట్టుకోవడానికి. ఈ ఫ్రేమ్ మీరు మానిటర్ పైన పెట్టి ఆ సన్ షేడ్ ఒకటి వచ్చింది కదా కవర్లో, ఈ సన్ షేడ్ దానికి ఫిక్స్ చేయొచ్చు. నేను ఇది కూడా తీసి చూపించేస్తాను. ఇది జనరల్గా ఎండలో మీరు బయట అవుట్డోర్లో షూట్ చేస్తున్నప్పుడు చాలా బయట వెళ్తురు ఉంటే ఆ స్క్రీన్ పైన మీకు రిఫ్లెక్షన్స్ రాకుండా, అంటే సన్లైట్ అట్లా పడకుండా యూస్ చేయడానికి. నార్మల్గా ఇండోర్స్లో మీకు పెద్ద రిఫ్లెక్షన్స్ అవి లేకపోతే అది యూస్ చేసే అవసరం లేదు. ఇంకో చిన్న యాక్సెసరీస్ బాక్స్ వచ్చింది, ఇందులో మీకు కొన్ని ఐటమ్స్ వచ్చినాయి, ఇవి కూడా తీసి చూపించేస్తాను. అంతే, ఈ 2 ప్యాకెట్స్ వచ్చినాయి. ఒక దాంట్లో ఒక ఎలెన్కి మీకు ఇంకోటి ఏదో స్క్రూ వచ్చింది. ఇది మౌంటింగ్ కోసం, అంటే మీరు దేనిపైన అయినా, మీరు ట్రైపాడ్లపైన దేనిపైన అయినా ఫిక్స్ చేసినప్పుడు అవన్నీ యాక్సెసరీస్ యూస్ చేసి ఫిక్స్ చేయొచ్చు. ఇంకోటి మీకు హాట్ షూ మౌంట్ కూడా వచ్చింది, అంటే కెమెరా DSLR మిర్రర్లెస్ కెమెరా పైన మీరు డైరెక్ట్ ఇది ఎల్ఈడి మానిటర్ దానికి ఫిక్స్ చేసేసి ఇది హాట్ షూ పైన పెట్టి మీరు, అంటే దానిపైనే డైరెక్ట్ యూస్ చేయొచ్చు కెమెరా పైన. అదేంటంటే 360 డిగ్రీస్ రొటేషన్ ఉంది దాంట్లో. పైన హెడ్ దాంది మొత్తం బాల్ హెడ్ ఇచ్చారు. ఇది డీసెంట్గా ఇట్లా ఫోమ్లో, మళ్ళీ లోపల ఇంకో ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ అయ్యి వచ్చింది. ఈ మానిటర్ మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మెటల్దే ఇది, అంటే కంప్లీట్ అల్యూమినియంలోనే చేసింది. డయాగనల్ 7 ఇంచెస్ సైజ్ దాంది. ఇంకా మీరు టాప్ లెఫ్ట్ కార్నర్లో 4K చూడొచ్చు, సెంటర్లో ఫీల్ వరల్డ్ బ్రాండింగ్ ఉంది, ఒకటి పవర్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. ఫినిషింగ్, దాని బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి, అంటే సూపర్ ప్రొఫెషనల్ రిచ్ లుక్ ఉంది. చాలా హెవీ డ్యూటీ ఉంది, అంటే మీకు బెజల్స్ కూడా చాలా వెడల్పు ఇచ్చాడు, అంటే స్క్రీన్కి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్లో కూడా ఏం కాకుండా. బాటంలో మీకు 1/4 ఇంచ్ థ్రెడ్ ఉంది, మినీ USB పోర్ట్ ఉంది అప్గ్రేడ్ చేసుకోవడానికి, DC 12V ఇన్పుట్ ఉంది, HDMI ఇన్, HDMI అవుట్ అంటే పాస్ త్రూ సపోర్ట్ ఉంది. ఇంకా మీకు 3.5mm హెడ్ ఫోన్స్ కోసం ఒక సాకెట్ ఉంది. ఇక్కడ మీకు ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఇంకా మెనూ నావిగేట్ చేయడానికి టోటల్ ఇట్ సైడ్ 4 బటన్స్ ఉన్నాయి. బటన్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, పైన కూడా 1/4 ఇంచ్ థ్రెడ్
ఉంటుంది. ఇంకా మెనూ నావిగేట్ చేసి పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి ఇంకో 4 బటన్స్ ఇట్ సైడ్ ఉన్నాయి. పై 1/4 ఇంచ్ థ్రెడ్లో మీరు ఎల్ఈడి లైట్స్, మైక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఇది కూడా కంప్లీట్ బ్యాక్ కూడా మెటల్దే, మొత్తం వెంట్స్ ఉండేసి ఇందులో స్పీకర్స్ కూడా ఉన్నాయి. అంటే బిల్టిన్ స్పీకర్స్ తోటి వస్తుంది ఇది. ఇక్కడ మీరు బ్యాటరీ పెట్టడానికి, సోనీ బ్యాటరీ పెట్టడానికి ప్రొవిజన్, అంటే బ్యాటరీ దాంతో రాలేదు, నా దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి కదా అవే పెట్టి మీకు డెమో చూపించేస్తాను. ఆ బ్యాటరీస్ కూడా మీరు డిఫరెంట్ కెపాసిటీస్ తీసుకోవచ్చు. మీరు అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది మీ బ్యాటరీ కెపాసిటీని బట్టి ఉంటుంది. అంటే పెద్ద బ్యాటరీస్ తీసుకుంటే మీకు చాలా డ్యూరేషన్, అంటే గంటలు కూడా యూస్ చేయొచ్చు. ఇది ఆటో పవర్ ఆన్ మోడ్లో ఉన్నట్టుంది, అందుకే బ్యాటరీ పెట్టంగానే ఆటోమేటిక్ అదే ఆన్ అయిపోయింది. పవర్ ఇండికేటర్ చూడొచ్చు, ఇక్కడ హెచ్డిఎంఐ అని డిస్ప్లే వచ్చింది. మీకు పైన బ్యాటరీ స్టేటస్ అంటే లెవెల్ కూడా చూపిస్తుంది. నో సిగ్నల్ అంటే మనం దేనికి కూడా కనెక్ట్ చేయలేదు కదా, అందుకే ఏం సిగ్నల్ నో సిగ్నల్ అని చూపిస్తుంది. ఇప్పుడు మెనూ అంతా కంప్లీట్ డీటెయిల్గా మీకు 1 by 1 అన్ని మెనూలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. పిక్చర్ మోడ్లో మీరు కావాల్సిన సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ పెట్టింది, మీకు డైనమిక్ కావాలంటే డైనమిక్, స్టాండర్డ్, మైల్డ్. యూజర్ అంటే ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, అంటే బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ టెంపరేచర్ కూడా యూజర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రిసెట్ కూడా ఉన్నాయి అందులో. ఈవెన్ మీరు టింట్, ఆర్జీబీ కలర్స్ కూడా ఫైన్ ట్యూన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెకండ్ పేజ్లోకి వెళ్తే మీకు లాంగ్వేజ్, ఆస్పెక్ట్ రేషియో. ఆస్పెక్ట్ రేషియో అంటే మీరు ఏ ఆస్పెక్ట్లో షూట్ చేస్తున్నారు అనేది, 4:3, 16:9, ఫుల్ స్క్రీన్ ఆ, పిక్సెల్ టు పిక్సెల్. మీకు ఆటో పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది నో సిగ్నల్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉండాలనేది. ఇంకా ఆన్ స్క్రీన్ డిస్ప్లేవి మీకు సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. బ్యాక్ లైటింగ్ ఎంత కావాలంటే అంత మీరు పెట్టుకోవచ్చు. పవర్ ఆన్ ఆఫ్ ఇది ఆటోలో ఉందని చెప్పాను కదా, అందుకే అది ఆటోమేటిక్ ఆన్ అయింది. ఇక్కడ రీసెట్ ఉంది. థర్డ్ పేజ్లో మీకు 9 grid అంటే 2/3 కంపోజిషన్కి పనికొస్తుంది. జూమ్ మోడ్స్ అవన్నీ ఉన్నాయి, స్కాన్ మోడ్ ఉంది. ఇంకా 4th page వచ్చేసి మీకు వేరే సెట్టింగ్స్ ఉన్నాయి. సెంటర్ మార్కర్ అంటే మీరు సెంటర్ ప్లస్ మార్క్ వస్తుంది కదా, అది కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సేఫ్ ఫ్రేమ్స్ అంటే సేఫ్ మార్జిన్ అంటారు, అది మీరు యాక్షన్ సీన్స్లో దాంట్లో చాలా యూజ్ వస్తుంది. చెక్ ఫీల్డ్ అంటే మీరు ఆర్జీబీ పిక్సెల్స్ అన్నీ ఎట్లా పనిచేస్తున్నాయో మీ వీడియోలో అవన్నీ చెక్ చేసుకోవచ్చు. అనమార్ఫిక్ లెన్స్ పెట్టి షూట్ చేస్తే మీరు అనమార్ఫిక్ కూడా ఆన్ చేసుకోవచ్చు, అంటే రేషియోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. హిస్టోగ్రామ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫాల్స్ కలర్స్, ఈ ఫాల్స్ కలర్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, దీనిపైన నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అది చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా మీరు ఫోకస్ అసిస్ట్, పీకింగ్ కలర్ అంటే మాన్యువల్ ఫోకస్ అప్పుడు, ఓవర్ ఎక్స్పోజర్, జీబ్రాస్ కూడా ఉన్నాయి. ఎక్స్పోజర్ లెవెల్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంబెడెడ్ ఆడియో అంటే హెచ్డిఎంఐ నుంచి ఆడియో కావాలా వద్దా ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అన్ని మార్కర్ విడ్త్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇంకా లాస్ట్ పేజ్లో వచ్చేసి మీకు ఫంక్షన్ 1, ఫంక్షన్ 2 రెండు బటన్స్లో ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫాల్స్ కలర్స్, హిస్టోగ్రామ్ డిఫాల్ట్ వచ్చినాయి, అవే బాగుంటాయి. నేను మ్యాక్సిమం యూజ్ చేసేదే అది. అంటే ఫాల్స్ కలర్స్ అంటే మీకు ఎక్స్పోజర్ వాల్యూ ఎగ్జాక్ట్, ఇక్కడ మీకు స్కేల్ ఉంటుంది, దాంతో కంపేర్ చేసి మీరు ఆ ఎక్స్పోజర్ వాల్యూ జడ్జ్ చేసుకోవచ్చు. హిస్టోగ్రామ్ అయితే అందరికీ తెలిసిందే కదా, అంటే మీకు వైట్ లెవెల్స్, బ్లాక్ లెవెల్స్, ఇంకా మిడిల్ టోన్స్ అవన్నీ చూసుకోవడానికి. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ లుక్ అది బాగానే ఉంది. ఇది వ్యూయింగ్ యాంగిల్స్ వచ్చేసి డిస్ప్లేది 160 degrees ఉంది, అంటే మంచి వ్యూయింగ్ యాంగిల్సే. జనరల్లీ అంత కార్నర్ నుంచి కెమెరా మానిటర్స్ ఎవరు చూడరు, సెంటర్ నుంచే చూస్తారు. ఇప్పుడు నేను కెమెరాకు కూడా పెట్టి మీకు చూపించేస్తాను. జస్ట్ నేను డైరెక్ట్ కేబుల్కు పెట్టి కనెక్ట్ చేశాను, అది నాదే కేబుల్. యాక్చువల్గా ఈ కేబుల్స్ కంటే కూడా మీకు సపరేట్గా కాయిల్డ్ కేబుల్స్ దొరుకుతాయి, అవి వాడితే బెటర్, ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి, సన్నగా ఉంటాయి, మీకు కంఫర్టబుల్గా ఉంటాయి. ఇలాంటి కేబుల్స్ ఇవి స్టిఫ్గా ఉండి అన్కంఫర్టబుల్ ఉంటాయి, కానీ ఆ కాయిల్డ్ కేబుల్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, 3,000-4,000 rupees ఉన్నాయి. ఇక్కడ మీరు హిస్టోగ్రామ్ చూడొచ్చు, నేను ఆన్ చేస్తే మీ ఎక్స్పోజర్ లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, ఫాల్స్ కలర్స్. ఇది కొంచెం చాలా పెద్ద సబ్జెక్ట్, దీని గురించి నేను డీటెయిల్గా సపరేట్ వీడియో చేస్తాను. ఇది వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకు చాలా యూజ్ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్ ఎక్స్పోజర్ వాల్యూస్ వచ్చినాయా లేదా ఈజీగా మీరు కనుక్కోవచ్చు. ఓవరాల్ లుక్ అది, బ్రైట్నెస్, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. దీనిది మొత్తం మీకు బ్రైట్నెస్ లెవెల్స్ వచ్చేసి 400 nits ఉంది. ఇది 16:10 ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్. ఇంకా కాంట్రాస్ట్ రేషియో కూడా 1200:1 ఉంది. ఇందులో 323 ppi దీని రెజల్యూషన్ ఉంది. మళ్ళీ థిక్నెస్ కూడా తక్కువ ఉంది, 18 mm థిక్నెస్ ఉంది, 320 grams వెయిట్ ఉంది. కాబట్టి మనకి అంత అన్కంఫర్టబుల్ కూడా ఏం లేదు. అంటే పెద్ద స్క్రీన్లో మీరు క్లారిటీగా మీ వీడియో క్వాలిటీ అది జడ్జ్ చేయాలన్నప్పుడు ఇది బెస్ట్ స్క్రీన్ అనిపించింది, ఎందుకంటే రీజనబుల్ కాస్ట్లో. ఇటు బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తాను ఎట్లా కనపడుతుందో. అదే నేను చెప్పింది, కాయిల్డ్ కేబుల్ ఉంటే మీకు ఆ కేబుల్ అట్లా వెళ్లకుండా కొంచెం డీసెంట్గా ఉంటుంది. కానీ నా దగ్గర కూడా లేదు కాయిల్డ్ కేబుల్, ఎందుకంటే 3,000-4,000 rupees అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతం దాని మీద స్పెండ్ చేయాలనిపించలేదు, అందుకే నేను నా దగ్గర ఉన్న కేబుల్ తోటే యూస్ చేస్తున్నాను. ఇది రెక్ 709
9 కలర్ క్యాలిబ్రేటెడ్ మానిటర్, చాలా మంచి మానిటర్, మళ్ళీ 4K ఇన్ అవుట్ ఉంది, బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంది, అది చాలా అడ్వాంటేజ్. అయితే చాలా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ నాకు అడుగుతూ ఉంటారు మంచి మానిటర్ సజెస్ట్ చేయమని, ఇది హైలీ రికమెండ్ చేస్తాను ఎందుకంటే మంచి బిల్ట్ క్వాలిటీ తోటి సూపర్ ప్రొఫెషనల్ గ్రేడ్ మానిటర్ ఇది రీజనబుల్ ప్రైస్లో. సరే అండి, మరి అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఫీల్డ్ వరల్డ్ T7 ఫీల్డ్ మానిటర్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.